యశ్యాగ్రంథం దగ్గరికి వస్తే నలభై మూడవ అధ్యాయం రెండవ వచ్చి నుంచి చదువుకుంటే దానిలో ఏం మాట్లాడబడింది దప్పు చాప్టర్ ఫోర్టీ త్రీ అండ్ వడ్స్ టూ నీవు జలములలోబడి దాటునప్పుడు నేను నీకు ఎలా ఉంటాను తోడై ఉంటాను నదులలోబడి వెళ్ళినప్పుడు నదులలోబడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారో స్తోత్రం చెప్పండి హలో లూయ ఈవెన్ దో యూ ప్యాస్ త్రూ ద వాటర్స్ నువ్వు జలములలో బడి వెళ్ళినప్పుడు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న జలములు ఏంటి అంటే శ్రమలోనే జలములు మొట్టమొదటిగా జలరాశులనగా కలుషితమైన నీటి నుండి ప్రభువులను విడిపించాడు రెండవది కొన్నిసార్లు ప్రభువుని అంగీకరించిన తర్వాత కూడా కొన్ని శ్రమలు మనం ఎదుర్కోవచ్చు ఎందుకంటే ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి మనం ఎక్కడో హిమాలయ పర్వతాల్లో కొండల మీద బతుకుతున్న వాళ్ళం కాదు మనుషుల మధ్య ఉంటున్నాం సమాజం మధ్య ఉంటున్నాం యహేస్గలతో ప్రభు మాట్లాడుతున్నాడు నీవు బ్రహ్మదండి చెట్ల మధ్య ఉన్నావు అన్నాడు దేవుడు చెప్పిన మాట అది నువ్వు తేళ్ల మధ్యనే ఏం చేస్తున్నావు సంచరిస్తున్నావు యహేస్గేలు అది కొంచెం సవాలుతో కూడిన విషయమే ఒక తేలు ఉంటేనే కొంచెం వేస్తుంది కదా ఇంట్లో ఎవరో చెప్పారు అమ్మ మీ ఇంట్లో తేలుందంటేనే ఇంక ఇంట్లోకి వెళ్ళాలంటే సాహసమే ఎందుకంటే తేలు కుట్టిందంటే ఏమైంది ఇరవై నాలుగు గంటలు నొప్పి వస్తుంది అంటారు తేలు కుట్టిందంటే నల్ల తేళ్ళు కూడా ప్రమాదకరమైనవే విషం ఉంటుంది దానిలో ఆ పాయిజను మానవ దేహానికి మంచిది కాదు నొప్పి వస్తుంది బాధ వస్తుంది ఎప్పుడూ తేలు కొట్టలేదు కానీ ఒకరోజు ఆల్మోస్ట్ కుట్టే పరిస్థితులను ప్రభువు నన్ను విడిపించాడు మా ఇంటికి వెళ్ళి వాళ్ళు బుక్ షెల్ఫ్ తీసేనా ఏమైనా పుస్తకం చదువుకుందామని చెప్పి అలా చేపెట్టేసరికి మెత్తగా ఏదో తగులుతుంది ఏంటా అనుకుని కొంచెం స్టూలేసుకొని చూసేసరికి ఉంది అక్కడ అక్కడ ఉంది తేలు అమ్మ ఇంకొంచెం చెయ్యి లోపల పెట్టుంటే ఈరోజు నాకు అత్యద్భుత వడ్డరం జరిగేది అనుకున్నాను దేవుడు తప్పించాడు అప్పుడు కుట్టుంటే తెలిసేదేమో తేలు బాధ ఎలా ఉంటుంది కానీ ఎప్పటివరకైతే అయితే దేవుని కూడా కొట్టలేదు నేను కొంతమంది కుట్టిన వాళ్ళు ఉన్నారు తేలు కుట్టిన వాళ్ళు ఉంటారు కొన్ని పరిస్థితులను బట్టి జాగ్రత్తగా ఉండాలి కొంతమంది షూలు ఉంటాయి కదా షూ ఇంటికి వచ్చి షూ బయట వదిలేస్తారు లోపలికి వెళ్ళిపోతారు మార్నింగ్ రాగానే షూల్లో కాలు పెట్టేస్తారు అందులో జర్రె తేల్లో అందరికి అలా ఉంటాయి కొన్ని కేసెస్ జరిగినాయి కాబట్టి ఇలా నేను చెబుతున్నా తెలియకుండా ఆ ఆఫీస్కి వెళ్ళాలనే కంగారులో ఆ షూలో కాల్ పెట్టేకైనా లోపల ఉంటాయి కుట్టేస్తూ ఉంటాయి బట్టి ఆ షూ వేసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకుని వేసుకోండి ఇబ్బంది ఉండదు రేపోతే అలాంటి వాటికి దొరికేస్తారు ఇబ్బంది అవుతుంది ఆ తర్వాత బట్టి నేను ఎప్పుడైనా షూ వేసుకోవాలంటే ముందు చెక్ చేసి వేసుకుంటుంది ఆ షూ అంటే మా ఇంట్లో కాదులే ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఆ తేలు కుట్టినప్పుడు చాలా భయంకరమైన బాధ ఉంటుంది ఒక ఆమె ఉదయాన్నే లేచిందట పాస్ట్ గారి దాని పరిగెత్తుకుని వచ్చింది అయ్యగారు తేలు కుట్టేసిందంటే అయ్యారు ప్రార్థన చేయండి అమ్మ కాలం ఐదు గంటలకి తేలు ఎలా కుట్టేసిందమ్మా రీజన్ పాస్టర్ గారు ప్రార్థన చేసేయండి అని కొంతమంది ఈ డైవిజన్లో ఉంటారు వాళ్ళు పర్టికులర్గా ఉంటారు ప్రతి విషయంలో లేదమ్మా రీజన్ తెలుసుకుంటే ఇంకా బలంగా ప్రార్థన చేద్దాం అన్నమ్మా తేలు ఎలా కుట్టింది ఈయన ఇంకా వదిలేలా లేడు అనుకుందా ఏంటో చెప్పింది అయ్యగారు ఉదయాన్నే చుట్ట కోసం పొయ్యి దగ్గర ఎదుగుతున్నానండి ఆ పొయ్యి దగ్గర చుట్ట పెట్టుకుందంటే మా అమ్మగారు రాత్రి ఉదయానే లేవగానే చీకట్లో వెళ్ళిపోయి మరి చుట్ట తాగాలనిపించింది కొంతమంది భక్తులు ఉంటారు ఇలాంటి వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చినంత మాత్రం మారిపోయారు అనుకోవడానికి లేదు వెళ్ళి ఆ చుట్ట ఎదుగుతుంటే ఆ చుట్ట ప్లేస్లో ఆ రోజునే నల్ల తేలు అది ఈ చుట్ట కోసం వెతకగానే అది వడ్డించింది ఎవరిని మా అమ్మగారిని మా అమ్మగారికి తేలిపోవటం జరగగానే పరిగెత్తికి వచ్చింది ఎవరి దరికి పాస్ట్గా అర్జిట్గా అర్జిట్గా ప్రార్థన చేయండి అమ్మ గారు చెప్పారు ఇప్పుడు ఇప్పుడు ప్రార్థన చేస్తాను కానీ మరి ఇంకెప్పుడు కూడా నువ్వు అలాంటి చుట్ట జోలికి ఇప్పుడు నేను ప్రార్థన చేసి పంపిస్తాను తగ్గుతుంది మళ్ళీ రేపొద్దు మళ్ళీ వెళ్ళి చుట్ట కోసం ఏదైతే ఇంకో పెద్ద తేలికొడతా రేపొద్దున్న నువ్వు మానేస్తానంటే ప్రార్థన చేస్తాను అవి గారు ప్రార్థన ముట్టనిలేండి అది అలాంటి పరిస్థితుల్లో కొంతమంది ఉంటూ ఉంటారు నరపుత్రుడా నువ్వు తేళ్ల మధ్య ఉన్నావు ముళ్ళ చెట్ల మధ్య నివసిస్తున్నావు బ్రహ్మదండి చెట్లు మధ్య నివసిస్తున్నావు ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు కొన్ని శ్రమలు మన చుట్టూ ఉన్నవాడు ద్వారా రావచ్చు ఇబ్బందికర పరిస్థితులు మన జీవితంలో రావచ్చు అయితే మన దేవుడు సెలవిస్తున్నాడు నువ్వు జలములలో పడి వెళ్ళినా అవి నీ మీద పొర్లీ పారవు ఎందుకు పారవు అంటే నేను నీకు ఎలా ఉన్నానో తోడుగా ఈరోజు ఏ శ్రమ ఏ ఇబ్బంది ఏ కన్నీ ఉన్నప్పటికీ విడిపించువాడు ఆయన బలపరుస్తాడు వైపు మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి రవ్వైన యేసుక్రీస్తు కృప మీకు తోడయిండునగాక